హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈరోజు వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాము మియాపూర్ క్రాస్ రోడ్స్లో ఉంచిన సంక్రాంతి హోటల్కి. మరి అక్కడ చెఫ్ అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకి ఎలాంటి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు. హాయ్ హర్మిత్ గారు. హలో, బాగున్నారా? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా, నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఈరోజు మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కోసం ఏం ప్లాన్ చేశారు? ఈరోజు పాలక్ చికెన్ అండి. పాలక్ చికెన్? ఓ, నేను యాక్చువల్గా పాలక్ పన్నీర్ విన్నాను, తిన్నాను కూడా. అసలు పాలక్ చికెన్ అనేది వినటం ఫస్ట్ టైం. చూద్దాం, మరి పాలక్ చికెన్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకి చపాతీస్లో అంటే రోటీస్లోనే కదా ఎస్పెషల్లీ పాలక్ చికెన్? రోటీస్ అండ్ రైస్, రైస్లో రెండిట్లోనూ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. యా, చాలా బాగుంటుంది. పాలక్ చికెన్ తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి, పాలక్ చికెన్, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, పసుపు, సాల్ట్. సో పాలక్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఏం తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు హన్మిత్ గారు? ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి మనం. ఓకే, బాండీ పెట్టుకొని ఓకే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్, సో ఆయిల్ అనేది మనకి దీనికి ఎక్కువగా కావాలా తక్కువగా కావాలంటే చికెన్ తో తయారు చేస్తున్నాం కదా, బేసిక్గా పన్నీర్ అంటే ఎక్కువ. 2 స్పూన్స్. 2 స్పూన్స్ సరిపోతుందా? 2 స్పూన్స్ సరిపోతుంది. ఓకే. సో చికెన్ మరి దీంట్లో పచ్చి చికెన్ యూస్ చేస్తున్నారు, టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా, అంటే బాయిల్ చేసుకుని మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తయారు చేస్తున్నా బాగుంటుంది. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది టేబుల్ స్పూన్ అండి. సర్వీస్ స్పూన్ అంటే 2 స్పూన్స్ సరిపోతుందండి. ఓకే, మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాము, ఆయిల్ కొద్దిగా వేడి అవ్వాలి కాబట్టి వేడేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందాక నేను అడిగినట్టుగా అది మనం బాయిల్తో కూడా చేసుకోవచ్చు. చికెన్ బాయిల్ చేసుకున్నా చేసుకోవచ్చు అండి, కాకపోతే ఇలా చేసుకున్నా కూడా కొద్దిగా దాని జ్యూసెస్ అనేది దాంట్లో ఉండిపోతాయి, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరింత టేస్టీగా ఉంటుంది. అదే బాయిల్ అయితే ఆల్మోస్ట్ మనకి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి దాంట్లో కావాల్సిన టేస్ట్ ఫ్లేవర్ ఏదైతే ఉండో చికెన్లో అది కొద్దిగా లూజ్ అవుతుంది. ఇఫ్ సమ్ యునో పీపుల్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ రిచ్నెస్ ఇన్ ద చికెన్, యూ కెన్ సే దాట్ ఫ్యాట్స్ అండ్ ఆల్, సో ఫ్యాట్స్ రిమూవ్ చేసిన కోసం బాయిల్ చేసుకుంటారు. ఓకే, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, సూపర్బ్. సో మనమైతే కనుక చికెన్ బాయిల్ చేసుకోకుండానే తయారు చేసుకుంటున్నాము. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మనకి దీనికి బోన్స్ తో అయితే బాగుంటుందా? బోన్లెస్ అండి, బోన్లెస్ అయితే బాగుంటుంది. అసలు బోన్లెస్ ఉంటుంది, బోన్లెస్ చేసుకోవచ్చు. బోన్ తో కూడా ఇఫ్ దే లైక్ యాజ్ పర్ యువర్ చాయిస్ అన్నమాట. ఓకే, సో బోన్లెస్ కూడా చేసుకోవచ్చు అండి, బట్ సారీ బోన్స్ తో కూడా చేసుకోవచ్చు అండి. బోన్లెస్ ప్రెజెంట్ మనం బోన్లెస్ చేస్తున్నాం అండి. ఓకే, సూపర్. సో మన చికెన్ ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి ఇప్పుడు దీంట్లో మీరు కుక్ చేయడానికి మినిమం ఒక 15 మినిట్స్ పడుతుందా? 15-20 మినిట్స్? 15-20 మినిట్స్ పడుతుంది కదా చికెన్ కుక్ అవ్వడానికి. ఓకే, ఓకే. సో ఈరోజు మనం పాలక్ చికెన్ తయారు చేసుకోబోతున్నాము రైస్లోకి, అలాగే రోటీస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నారు హర్మిత్ గారు. ఓకే, సో అలా టర్న్ చేసుకొని అంటే మనకి చికెన్ కూడా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటారా ఇప్పుడు కూడా? ఓకే, ఎందుకంటే దాంట్లో సాల్ట్ దిగితే బాగుంటుందండి చికెన్ లో. ఆ పీసెస్ కి సాల్ట్ పడితే టేస్టీగా ఉంటుందండి. ఓకే, సాల్ట్ కావాలా? కొద్దిగా సాల్ట్ ఫస్ట్ చేస్తాం. సాల్ట్ అండి, సాల్ట్ అంటే పీసెస్ కి సరిపడా యాడ్ చేసేసారా? పీసెస్ కి మనకు యాజ్ పర్ మన టేస్ట్ అండి. ఓకే, సరిపడా వేస్తారు, వేసేసారు. కొద్దిగా మూత పెడితే స్టీమ్ లో బాగా ఇది అవుతుందండి. అయితే మనం బాయిల్ చేసే కన్నా దాని ఓన్ వాటర్ తో అది కుక్ అయిపోతుంది. ఓకే, సూపర్. సో ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, వాటిలో నుంచి వచ్చేవేవి కూడా ఎటు పోకుండా సెల్ఫ్ జ్యూసెస్ లో కుక్ అయిపోతుంది. ఓకే, సూపర్. మరి సాల్ట్ వేసి మీరు మిక్స్ చేయకుండా మూత పెట్టేసారు ఏంటి? యూజువల్ గా మిక్స్ చేస్తాం కదా, మిక్స్ అవసరం అది. ఓకే, ఇది నాన్ స్టిక్ లో చేస్తున్నాం కదా, ఇట్ విల్ స్ప్రెడ్ ఆఫ్, స్టీమ్ ఉంది కాబట్టి స్ప్రెడ్. ఓకే ఓకే ఓకే,
సో అదే నాకు డౌట్ వచ్చింది. మనకి ఇప్పుడు మధ్య మధ్యలో ఏమైనా మిక్స్ చేసుకుంటూ ఉంటామా లేకపోతే జస్ట్ అలా మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచేస్తామా? చేస్తామండి. కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చికెన్ దాంట్లో సీల్ అయిపోయి సాల్ట్ లో ముక్క కొద్దిగా కుక్ అయి లైట్ గా కుక్ అయిపోతే బాగుంటుంది. జస్ట్ యూ కెన్ డూ లైక్ దిస్. పాలక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసాము, చూస్తున్నాం ఇంకా తెలుసుకుందాం. అందుకంటే సో పాలక్ చికెన్ తయారు చేశారు, పాలక్ పన్నీర్ కాకుండా పాలక్ చికెన్. మరి ఇలాగే పాలక్ కాంబినేషన్ లో మీరు ఇప్పుడు చికెన్ తయారు చేసినట్టుగా అండి చాలా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొన్ని చెప్పొచ్చు కదా? ఆలు పాలక్ చేసుకోవచ్చు మీరు, ఆలూతో మిక్స్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు. పాలక్ యూ కెన్ యాడ్ మిక్స్ వెజిటేబుల్స్ అన్నమాట. పన్నీర్ అయితే కామన్ గానే యూస్ చేసుకుంటాం పన్నీర్. సో పాలక్ లో చాలా ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. ఇట్స్ హెల్దీ. ఇంకా పాలక్ ఈజ్ ఐరన్ కంటెంట్ కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. చూడండి మనం వేసినప్పటికీ ఇప్పటికీ చేంజెస్ వచ్చేసింది చికెన్ లో. జస్ట్ ఒకటేసారి అండి, ఇంకొక 5 మినిట్స్ ఒక అలాగే పెట్టేస్తే పాలక్ యాడ్ చేసుకుంటే మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందట. సో పాలక్ వెరీ ఈజీ, వెరీ ఫాస్ట్ అన్నమాట అండి. ఓన్లీ మన దగ్గర ఇంగ్రీడియన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఇంగ్రీడియన్స్ ఎప్పుడైనా సరే ముందరే రెడీ చేసుకొని పెట్టేసుకుంటే వంట చేసుకోవడం చాలా ఈజీ అండి. అట్లా అట్లా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ కానీ. మీరు అన్నట్టుగా చికెన్ కాకుండా మనం ఇంకా వేరే వేరే యాడ్ చేసుకోవచ్చు అని అన్నారు కదా, సో చికెన్ ప్లేస్ లో జస్ట్ ఇదర్ బంగాళదుంప లేకపోతే సంథింగ్ ఏమైనా ఆల్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా? ప్రాసెస్ అంతా సేమేనా? ప్రాసెస్ సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. విత్ దిస్ యూ కెన్ యాడ్ యాజ్ యువర్ చాయిస్ అన్నమాట, వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ విత్ ద సేమ్ ప్రాసెస్. ఓన్లీ ద థింగ్ ఇస్ ఇఫ్ యూ ఆర్ కుకింగ్ విత్ నాన్ వెజ్ టైమ్ ఇస్ లిటిల్ బిట్ మోర్. Okay. With vegetables, it will be very less. Less. తొందరగా అయిపోతాయి వెజిటబుల్స్. మనకి సాల్ట్ అయ్యగానే వెజిటబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నాన్ వెజ్ లో ఇప్పుడు చికెన్ తో మీరు తయారు చేస్తున్నారు కదా లైక్ పాలక్ చికెన్ అని, అదే నాన్ వెజ్ లో ఇంకా వెయిట్ వెయిట్ తో తయారు చేసుకోవచ్చు ఇదే టైప్ లో? చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అవునా? అంటే లైక్ మటన్ లో వేసుకోవచ్చు, ప్రాన్స్ లో వేసుకోవచ్చు, మటన్ కూడా ఇలా క్రాబ్స్ లో వేసుకోవచ్చు చేస్తారా లేకపోతే మటన్ ముందర కుక్ చేస్తారా? ఎందుకంటే చాలా టైం తీసుకుంటది కదా. దానిలో కటింగ్ ప్రాసెస్ ఉంది, కటింగ్ అనేది విధానం ఉందండి. మటన్ పీసెస్ కానీ థిన్ గా స్లైస్ కట్ చేసుకొని ఉంటే ఈజీగా కుక్ అయిపోతాయి. అదే మటన్ చాలా పీసెస్ థిక్ పీసెస్ చేశారంటే యూ హ్యావ్ టు బాయిల్ ఇట్ కంపల్సరీ. సో మటన్ కూడా చికెన్ లాగానే డైరెక్ట్ గా కుక్ చేసేసేయాలంటే సన్నగా కట్ చేసుకుంటే గనక మటన్ కూడా చికెన్ లానే అలానే సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే ప్రాసెస్ లో యాడ్ చేసేసుకోవచ్చు అంట. ముందరే బాయిల్ చేసి మళ్ళీ యాడ్ చేసి ఇంత అవసరం లేకుండా. చూడండి కలర్ పీసెస్ అన్ని పింక్ గా వచ్చేసాయి. అవును. సో ఐ గెస్ ఇంకొక 5 మినిట్స్ కదా? అవునండి, ఇంకొక 5 మినిట్స్ గనక ఉంటే పర్ఫెక్ట్ గా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. చికెన్ ఇప్పుడు 50% దాకా అయిపోయిందండి. ఓకే, గార్లిక్ పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అండి. పసుపు అండి కొద్దిగా. ఓకే, సో కొంచెం చిటికెడిస్తే సరిపోతుంది. ఇంకా తక్కువ వేయాలా? కొంచెం వేయండి, ఇంకా వేసేయండి. సో పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం మనము, యాంటీబయాటిక్ అంతే కదా? అవునండి. ఓకే, సో వెరీ గుడ్ యాంటీబయాటిక్. యా, కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉంటాం మనం ఆల్మోస్ట్ ఒక అన్ని రెసిపీస్ లో. యా, అన్నిట్లోనూ కూడా కొద్దిగా చిటికెడి పసుపు అనేది యాడ్ చేసుకుంటే యాంటీ బయాటిక్ కాబట్టి మనకి బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. బ్యాక్టీరియాని చంపేస్తుంది కాబట్టి పసుపు అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అంటే ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకొని యాడ్ చేసి, స్లో ఫ్లేమ్ లో. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, ఏ కుకింగ్ అయినా కొద్దిగా స్లో ఫ్లేమ్ లో ఉంటే దాని ఐటమ్ రిచ్నెస్ పెరిగిపోతుంది. ఓకే, ఫాస్ట్ కుకింగ్ లో అంత రాదండి. స్లో కుకింగ్ లో అది ఉడకడం అనే టైమింగ్ అనేది, ఇంకా దాని మనం ఎంతసేపు దానికి బాయిల్ చేస్తున్నాం అనేది ఆ టైమింగ్ అంతా కలిసి వస్తుంది, టేస్ట్ రిచ్నెస్ పెరిగిపోతుంది. ఓకే, సూపర్బ్. సో అందుమూలన మనకి ఎప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకుంటే త్వరగా మాడిపోవడం కానీ లేకపోతే ఆ టేస్ట్ అంతా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దట్ మనం మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా
ధనియా పౌడర్ నేనేనా హాఫ్ స్పూన్ వేయండి. ఇంత వేయాలి కదా. సో అదేంటి మరి టమాటోస్ ఆనియన్స్ ఇప్పుడే యాడ్ చేసుకోమా? అది క్రంచ్ కోసం అండి, లాస్ట్లో వేద్దాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా చికెన్తో పాటు ఇవన్నీ అవ్వాలి అని. సో ఆ పీస్ అనేది పట్టుకోవాలి, ఈ మసాలాస్ అన్ని కూడా. అది తొందరగా కుక్ అయిపోతాయండి. అవి వేయంగానే దానికి ఒక 2 మినిట్స్ పడితే కుక్ అయిపోతాయండి. ఓకే ఓకే. సో ధనియా పౌడర్ ఒకటే మనం యాడ్ చేసుకున్నాము, మిగతా అన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటాం అని గారు. మిగతా మనం యాడ్ చేద్దామని లేటర్ ఆన్. ఓకే. ఇప్పుడు ఈ పిరేర్లో కొద్దిగా వైట్ పేపర్ పౌడర్ ఇవ్వండి. మీరు వేయండి, ఒక హాఫ్ స్పూన్ వేయండి. సరిపోతుంది సరిపోతుందండి. రైట్. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము, అలాగే వైట్ పేపర్ పౌడర్ కూడా. పాలక్ వేయండి. పాలక్ వేద్దాం. సో పాలక్ ది స్టేజ్ మసాలాలు వేసుకున్న తర్వాత పాలక్ అండి. పాలక్ వేసేద్దాము మొత్తం కాదండి, కొంచెం 3-4 స్పూన్స్ వేసుకుందాము. ఓకే అండి. ఓకేనా? సో నేను ఇంకా ఇది మొత్తం వేసేయాలేమో అనుకుంటున్నాను. మొత్తం అంటే చికెన్ కి అంటే ఎలా తెలుస్తుంది పోర్షన్ వైస్ అన్నట్టు? పోర్షన్ వైస్ గా మనం ఇప్పుడు చికెన్ తీసుకున్నామండి, ఒక 1/2 కేజీ చికెన్ అండి ఇది. అయితే పాలక్ కొద్దిగా మనం, నేను ఎక్కువ ఎందుకు తీసుకున్నా అంటే ఐ ఈట్ మోర్ అన్నమాట, కాకపోతే వ్యూవర్స్ కి మాత్రం కరెక్ట్ గా పోర్షన్ చూపెట్టాలని. దీంట్లో 4 స్పూన్స్ to 5 స్పూన్స్ వేసుకోవాలండి. అంటే 2 కట్టలు 3 కట్టలు కావాల్సి వస్తుందా? లైక్ అంటే ఎలా తెలుస్తుంది? అలా చూసుకుంటే మనకు ఒక 6 బంచెస్ కావాలండి. 6 కట్టలు కావాల్సి వస్తుంది, 6 బంచెస్ అన్నమాట. ఎందుకంటే చెప్పరా పాలక్ పేస్ట్ ఎలా తయారు చేస్తారు, ఎందుకంటే మా వ్యూయర్స్ కి కూడా తెలుసు. లాస్ట్ టైం నేను చెప్పినట్టండి సేమ్ థింగ్, పాలక్ 4 to 5 బంచెస్ తీసుకొని దానికి బ్లాంచింగ్ చేసుకోనండి. ఓన్లీ హాట్ బ్లాంచింగ్ అంటే హాట్ వాటర్ లో అలా డిప్ చేసేసి తీసి పక్కన పెట్టేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత లైట్గా తినేవాళ్ళు, కారం ఎక్కువ తింటారంటే పచ్చిమిర్చిలు ఒక 2-3 వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ అండి. ఆ థిక్ పేస్ట్ తోటి మీరు అది తీసుకొని ఆ పేస్ట్ పెట్టుకుంటే, ఇఫ్ యూ కీపింగ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్ అండ్ యూ కెన్ పుట్ ఇన్ ఫ్రిడ్జ్ ఫర్ 4 to 5 డేస్ ఇట్ వోంట్ గెట్ స్పాయిల్డ్. ఓకే సూపర్. జస్ట్ అంతే, వేనీలో తీసి 2-3 పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేయడమే అంతే. ఓకే రైట్. ఇప్పుడు అలాగే మనం తయారు చేసుకునే పాలక్ పేస్ట్, అది ప్లెయిన్ పాలక్ అండి. దట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ కుకింగ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫాస్ట్ గా ఏమైనా కుక్ చేయాలంటే మన దగ్గర ఫ్రిడ్జ్ లో రెడీగా ఉందనుకోండి, ఇమీడియట్ గా చికెన్ గానీ వెజిటేబుల్స్ గానీ ఏదైనా ఉంటే 2-3 స్పూన్స్ పాలక్ యాడ్ చేసుకొని చేసి పిల్లలకి ఈజీగా తొందరగా పెట్టేయొచ్చండి. ఓకే సూపర్ సూపర్ సూపర్. అసలు ఆ కలర్ చూస్తుంటేనే చాలా బాగుంది. అలా చేసినందుకే మన కలర్ మారదండి. అసలు మనం చాలా బాయిల్ చేసుకొని దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ఆ నీళ్ళలో పోగొట్టుకుని అది కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతుందండి. సో అందుకోసం అని అలా కలర్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే, న్యూట్రిషియస్ వాల్యూస్ పోకుండా ఉండాలి అని అంటే మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పాలక్ పేస్ట్ ని అగైన్ మూత పెట్టేసి 1 మినిట్ అండి, మూత పెట్టేసి పాలక్ చికెన్ ఇమర్స్ అవుతుంది. ఓకే ఓకే. సో పాలక్ లో మంచిగా ఆ పాలక్ ఫ్లేవర్ అంతా చికెన్ లో పట్టి చాలా బాగుంటుంది. వింటున్నారు కదా మనం పాలక్ పేస్ట్ ఎలా తయారు చేసుకున్నామో. యూజువల్ గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, పాలక్ ని పేస్ట్ తయారు చేసుకోవాలంటే దాన్ని బాయిల్ చేసి పేస్ట్ చేయాలి అని అంటారు, అది వింటారు అంతే. సో అది బాయిల్ చేయడం కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం వార్మ్ వాటర్ లో కానీ కొద్దిగా హాట్ వాటర్ లో కానీ, ఈ ఇక్కడైతే కనుక ఒక 6 కట్టలు యూజ్ చేయడం జరిగింది. ఒక 5 కానీ 6 కానీ అలా కట్టలు తీసుకొని చక్కగా కడిగేసి వాటిని అలా ఒకసారి వేడి నీళ్ళలో డిప్ చేసి ఆ వాటర్ అంతా వంపేస్తే పర్ఫెక్ట్ ఆ కలర్ అనేది ఎటూ మిస్ అవ్వకుండా ఉంటుందంట. దాన్ని తీసుకొని గ్రైండర్లో వేసి ఏం చక్కగా ఒక 3-4 పచ్చిమిర్చి వేసి అలా బ్లెండ్ చేస్తే పర్ఫెక్ట్గా కలర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. అండ్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఎటు పోకుండా ఉంటాయి. అది మనం ఇప్పుడు చికెన్లో యాడ్ చేసుకున్నాము, యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం అండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టర్ చేసుకొని చూడండి ఇప్పుడు వాసన మీకు సూపర్. ఎక్కువ ఏం మసాలాస్ యాడ్ చేయకుండానే మనకు మంచిగా గుమగుమ వాసన వస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము లైట్ గా టమాటోస్ అండి కొన్ని, ఇప్పుడు 1 స్పూన్ టమాటోస్ సరిపోతాయా? చాలండి. ఒక 1 స్పూన్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఓకే, అదేంటి ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు మీరు అంటే అవన్నీ కరెక్ట్ గా కుక్ అవుతాయా? కుక్ అయిపోతాయండి, ఎందుకంటే ఇది స్టీమ్ లో బాగా కుక్ అయిపోతుంది దీంట్లో. ఓకే ఓకే. ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్టీమ్ కి అలా మగ్గితే సరిపోతుంది. మగ్గితే క్రంచీనెస్ అలాగే ఉంటుంది వెజిటేబుల్స్ కి. లేకుంటే చాలా దగ్గర చూసారు టమాటోస్ వేసారా లేదా ఆనియన్స్ వేసారా లేదా, మొత్తం అది చిన్నగా అయిపోయి అసలు కనిపించదు వేసారా లేదా అనే డౌట్ ఉంటుంది. అలా కాకుండా మనం తినేటప్పుడు మన క్రంచ్ రావాలండి, ఆనియన్ వచ్చింది
టమాటో తిన్నాము. ఓకే, దాంతో పాటు సూపర్. సో అందుకోసం మనం కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ సరిపోవాలి, చిన్న చిన్నవి కాకుండా కదండి. కొద్దిగా కొంచెం అంటే ఇలా సన్నగా పెద్ద పీసెస్ సన్నగా తరుక్కొని పడుకో తరుక్కుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు గరం మసాలా. ఓకే, సో గరం మసాలా యాడ్ చేసుకున్నాము, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము, వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇందులో మసాలాస్ వచ్చేసరికి ఇప్పుడు దీనికి ఒక 2 మినిట్స్ దాకా 3 మినిట్స్ దాకా మనం పెట్టుకున్నట్టయితే మంచిగా ఉడికిపోతుంది అండి. అన్ని మిక్స్ అయిపోతాయి, మనం వేసిన ఆనియన్ టమాటోస్ అన్ని మగ్గిపోతాయి అండి. సో ధనియా పౌడర్ అంటే మీరు ఏం చేశారంటే మనకి ముక్క ఉడికిన తర్వాత 50% కుక్ అయిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్ యాడ్ చేశారు, అలాగే వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ దాని తర్వాత పాలక్ పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచి ఆ పాలక్ ఫ్లేవర్ అంతా ఆ పీసెస్కి పట్టిన తర్వాత మనం మిగిలిన ఏదైతే ఈ గరం మసాలా ఉందో ఆ గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇంకో 2 మినిట్స్ కోసం స్టీమ్ వచ్చేదాకా మనం అట్లా డిష్ పెట్టేయాలి. సో చూస్తున్నారు కదా మనం పాలక్ చికెన్ తయారు చేసుకుంటున్నాము. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టుగా మనం చికెన్ని నిదానంగా అంటే స్లో ఫ్లేమ్లో చక్కగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని దాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. అలా 50% కుక్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము, అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో యాడ్ చేసుకున్నాం అంటే అది చిట్పట్ చిట్పట్లాడి ఆల్మోస్ట్ మొత్తం బయటే ఉంటుంది, సో లోపల ఆ ఫ్లేవర్ ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు. పసుపు అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే దాంట్లో ధనియా పౌడర్ వేసుకున్నాము 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అవి చక్కగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. దాని తర్వాత మళ్ళీ మూత తీసి మనం ఆ ముక్కని ఒక్కసారి అలా అలా తిప్పేస్తే మనకి ఆ ధనియా ఫ్లేవర్స్ కానీ ఏదైతే మసాలాస్ యాడ్ చేసామో అవన్నీ ముక్కకు పట్టుకుంటాయి. ఈ లోపల మనం పాలక్ పేస్ట్ బౌల్లో తయారు చేసి పెట్టుకున్నాము, అది ఎలా తయారు చేశారు ఏంటి కూడా నేను ఇందాక మీకు చెప్పాను. ఆ పాలక్ పేస్ట్ కూడా ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని అది కూడా అలా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచి మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ తిప్పేసేసి దాంట్లో ఏదైతే గరం మసాలా ఉందో ఆ గరం మసాలా యాడ్ చేసుకున్నాము. అలాగే టొమాటో ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాము, సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి. అండ్ ఆనియన్ ముక్కలు, సో అవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మిగతా ఏం యాడ్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ అయ్యింది, హర్మిత్ గారిని అడుగుదాము. సో ఓపెన్ చేద్దాం, మూత చూద్దాం. సో హర్మిత్ గారు ఒకసారి చూద్దామా మరి ఇంతకి ఆ టొమాటో పీసెస్ కానీ ఆనియన్ పీసెస్ కానీ చక్కగా కుక్ అయ్యా. సో పర్ఫెక్ట్గా అలాగ టొమాటో పీసెస్ కూడా మగ్గినాయి మనకి తెలుస్తుంది చూస్తుంటేనే. ఇప్పుడు లైట్గా కారం వేసుకుందాం అండి. ఓకే, సో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎంత కొంచెమేనా? ఇంత చాలా చాలండి. ఓకే, ఎక్కువ తినేవాళ్ళంటే కొద్దిగా స్పైసీగా చేసుకోవాలంటే ఎక్కువ అండి. ఓకే, మీరు మామూలుగా అసలు ఇక్కడ సంక్రాంతి హోటల్లో స్పైసీగానే తయారు చేస్తారు లేకపోతే మీడియం స్పైసీ అండి? స్పైసీయే ఫుల్. ఓకే, మరి అదేంటి యూజువల్గా పంజాబీస్ ఎక్కువ స్పైసీ తినరు, మీరు ఎలా తింటారు స్పైసీగా తయారు చేస్తే? మన తెలుగు పీపుల్ కోసం ఇది ఇంపార్టెన్స్ అండి స్పైసీ అనేది, వేరేది ఏం లేదండి. వితౌట్ స్పైసీ లేదంటే ఉప్పు కారం లేకుండా తింటున్నామని. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం కొంచెం స్పైసీ కారాన్ని దట్టిస్తారనమాట. ఓకే, సో ఈవెన్ దో మసాలాస్ అన్ని వేసాం కాబట్టి కారం కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ మసాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అంతేనా? ఇంకా మనకి ఆయిల్ కూడా ఇంకేం యాడ్ చేసుకోవాలి? ఎక్కువ ఆయిల్ ఏదేం లేదు దీనికి. అదే చెప్పాం కదండి స్టార్టింగ్ లో మన ఇంగ్రీడియంట్స్ లో చీజ్ అనేది, మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత చీజ్ గ్రేట్ చేసుకోవాలండి. చీజ్ అండి, బటర్ అనేది ముందు వేస్తామండి. అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో లైక్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ బటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు లైక్ బాగుంటది అని ముందు చేసేటప్పుడు అండి. ఓకే, కానీ ఇప్పుడు మనం గార్నిష్ కోసం పైన చీజ్ యాడ్ చేసుకున్నాం. జస్ట్ గార్నిష్ కోసమే అంతే కదా చీజ్. డిష్ అవుట్ చేసుకుందామండి. చక్కగా కూల్గా అలా తయారు చేసేసుకున్నాం మనము. సూపర్. సో పాలక్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది హెల్త్కి కూడా. చాలా మంచిది. సో ఇప్పుడు
దీనిపైన మనము చీజ్ గ్రేట్ చేసుకుందామండి. చీజ్ పాస్ చేసారా? హెల్దీ చీజ్ అండి. అలా చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో, టేస్టీ టేస్టీగా. సో పాలక్ చికెన్ విత్ చీజ్ అండి మీకోసం. థ్యాంక్ యూ. సో పాలక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. చాలా చాలా బాగుంది. మసాలాస్ ఫ్లేవర్ అంతా చక్కగా ఆ చికెన్ పీస్కి పట్టి బ్రహ్మాండంగా ఉంది. ఆ పాలక్ ఫ్లేవర్ కానీ ఆ మసాలాస్ ఫ్లేవర్ కానీ అద్భుతంగా ఉంది. నేనైతే ఇప్పటివరకు పాలక్ పన్నీర్ తిన్నాను కానీ పాలక్ చికెన్ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైము అదిరిపోయింది. ఈసారి గ్యారంటీగా నేను సంక్రాంతి హోటల్కి వచ్చి ఆర్డర్ చేసుకొని మరీ తింటాను. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హర్మిత్ గారు అద్దర కొట్టేశారు తెలుసా? అసలు పక్కన ఉన్న నాకైతే మీరు రెసిపీ తయారు చేస్తున్న అసలు తయారు చేసిన ఫీలింగే అనిపించలేదు. చాలా కూల్గా ప్రశాంతంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు రెసిపీని. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. పాలక్ చికెన్ ఎలా తయారు చేస్తారు, సారీ పాలక్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్ కూడా చూసేసారు. నేనైతే టేస్ట్ కూడా చేసేసాను. అద్దరిపోయింది. వావ్, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి. బాయ్.